కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేను పోలీసులు మట్టుబెట్టారు. ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో అమర్ చనిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన చోటి నుంచి ఒక ఆటోమేటిక్ గన్, ఒక బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా బీక్రూ గ్రామంలో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకుంది వికాస్ దుబే గ్యాంగ్. వికాస్ దుబేను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై ఈ గ్యాంగ్ 3 వైపుల నుంచి దాడి చేసింది. తుపాకులు లాక్కొని ఇళ్లపై నుంచి కాల్పులు జరిపింది. ఇక డీఎస్పీ తలనరికి ముక్కలు ముక్కలు చేసింది ఈ రాక్షస గ్యాంగ్. మరో 3 ఎస్ఐలు, 4 కానిస్టేబుల్స్ ప్రాణాలు తీసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి 25 పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. వికాస్ దుబేపై 50,000 రివార్డును ప్రకటించారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో వికాస్ దుబే గ్యాంగ్లోని 2 నేరస్తులు చనిపోయారు. ఇక తన కొడుకును చంపేయడాన్ని వికాస్ దుబే తల్లి పోలీసులను కోరిందంటే ఈ నేరస్తులు ఎంతటి దారుణాలకు ఒడిగట్టారో అర్థం చేసుకోవచ్చు. వికాస్ దుబే అతను మిగిలిన అనుచరుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. अभी हाल में एक विभत्स घटना हुई थी कानपुर में, जिसमें कि कई पुलिस कर्मियों को मार दिया गया था. ये उसमें मुख्य अपराधी था. कानपुर पुलिस द्वारा जो मुकदमा दर्ज किया गया है उसमें विकास दुबे के बाद जो जारी की गई लिस्ट थी उसमें सबसे ऊपर इसी का नाम था. थाना मौदहा पुलिस टीम को और साथ में एसटीएफ की टीम को ये सूचना मिली थी कि अमर दुबे नाम का एक व्यक्ति, जिसने कि कानपुर में पुलिस कर्मियों पर फायरिंग की थी और हत्या की थी, वो उसका मूवमेंट यहाँ पे हुआ है. इस सूचना पर थाना मौदहा की टीम और एसटीएफ की टीम द्वारा घेराबंदी की गई तो इस व्यक्ति ने पुलिस टीम पर फायरिंग की, जिसमें कि हमारे एसएचओ मौदहा को गोली लगी और एक एसटीएफ के कांस्टेबल को गोली लगी. जो जवाबी कार्रवाई की गई उसमें ये व्यक्ति घायल हुआ. इसे यहाँ से हॉस्पिटल भेजा गया. हॉस्पिटल में इसे अभी कुछ देर पहले सूचना मिली है कि मृत घोषित कर दिया गया है. यहाँ पे हमारी फील्ड यूनिट उपस्थित है. यहाँ से सारे साक्ष्य जो हैं एकत्रित किए जा रहे हैं. इसके पास से एक ऑटोमेटिक वेपन मिला है जिससे कि इसने फायरिंग की है और एक बैग भी पड़ा हुआ मिला है. फॉरेंसिक टीम हमारी यहाँ पे आ रही है और हम लोग इसमें और विस्तृत जांच करा रहे हैं. गांव में भी पूछताछ करवाई जा रही है कि यहाँ पे ये किसके साथ था, किसने इसको शरण दी थी. हमारी कई टीमें अभी गांव में भी लगातार पूछताछ. क्या मिला इसके पास से? जैसा मैंने बताया, एक ऑटोमेटिक वेपन अभी मिला है और जिससे कि इसने फायरिंग करी थी, और वहाँ पे ही बैग एक पड़ा हुआ मिला है. बैग को अभी छेड़ा नहीं गया है. जब टीम आ जाएगी, फॉरेंसिक टीम. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, వికాస్ దుబే గ్యాంగ్ లోని ప్రధాన అనుచరుడు పోలీసులు మట్టిపెట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం 8 మంది పోలీసులని వికాస్ దుబే గ్యాంగ్ పొట్టన పెట్టుకోవడం మనం చూసాము. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, గత శుక్రవారం జరిగిన ఘటనలో 8 మంది ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఒక డిఎస్పీ సహా 3 ఎస్ఐలు, అలాగే 4 కానిస్టేబుల్ అని వికాస్ దుబే గ్యాంగ్ పొట్టన పెట్టుకుంది. వారు వికాస్ దుబేని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి బిక్రూ గ్రామంకి వస్తున్న సందర్భంలోనే ముందస్తు సమాచారాన్ని అందుకున్న ఈ గ్యాంగ్ పోలీసులే టార్గెట్ గా కాల్పులు జరిపింది. వారు ఆ వికాస్ దుబే ఇంటి పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న సందర్భంగానే 3 వైపుల నుంచి, భవనాల పైనుంచి కాల్పులు జరిపి జరపడం మాత్రమే కాకుండా అత్యంత పాశవికంగా వారి ప్రాణాలను తీసుకున్న ఘటనలో వికాస్ దుబే కోసం, అతని గ్యాంగ్ లోని అనుచరులందరి కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక భారీ టీములను ఏర్పాటు చేసి వారిని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వికాస్ దుబేకి అత్యంత దగ్గర అనుచరుడైన అమర్ దుబే నిన్న రాత్రి హామీపూర్ గ్రామ సమీపంలో పోలీసులకు తారసపడ్డాడు. ఆయన్ని అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన సందర్భంగా ఎదురు కాల్పులు జరిపిన నేపథ్యంలో వెంటనే పోలీసులు తేరుకొని జరిపిన కాల్పుల్లో అమర్ దుబే మరణించినట్టుగా సమాచారం తెలుస్తోంది. అమర్ దుబే కూడా ఆ రోజు శుక్రవారం నాడు పోలీసులపై జరిగిన గ్యాంగ్ లో అత్యంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారన్న సమాచారం ఉంది. ఇప్పటికే అమర్ దుబేని పట్టుకుంటే 25,000 రూపాయల
పరిహారాన్ని పారితోషికాన్ని కూడా ఇస్తామన్న విషయాన్ని యూపీ పోలీసులు ప్రకటించి ఉన్నారు. అమర్ దుబే ఆ రోజు జరిగిన ఘటనలో వికాస్ దుబే ఇంటి పరిసరాల్లోనే ఉన్నారు, పోలీసులపై జరిపిన కాల్పులు అతను కూడా పార్టిసిపేట్ చేశారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ మొత్తం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం తేరుకొని దీనిపైన పోలీసు వ్యవస్థ అత్యంత సీరియస్ గా ప్రతిస్పందించిందో అప్పుడే వీరంతా కూడా ఎక్కడికక్కడ పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంగానే అమర్ దుబే మధ్యప్రదేశ్ కు పారిపోవాలని ప్రయత్నాలు చేశారు, కానీ మొత్తం సోదాలంతా కూడా ముమ్మరం చేయడము, అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు మరింత పెంచిన పరిణామాల నేపథ్యంలో ఆయన హామీపూర్ ప్రాంతంలోని ఒక గ్రామంలోన తన బంధువుల దగ్గరికి వెళ్లాలని ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తం అవడం, అతను చుట్టుముట్టిన సమయానికే అమర్ దుబే ఎదురు కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని కాల్చి చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. అమర్ దుబే జరిపిన కాల్పుల్లో కూడా ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం తెలుస్తుంది. ఘటనా స్థలంలో ఒక అత్యాధునికమైన తుపాకీతో పాటుగా ఒక బ్యాగ్ ను కూడా స్వాధీనం చేసుకుని చెప్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపైన పూర్తి విచారణ జరుపుతుంది. మరొకవైపు వికాస్ దుబేతో పాటుగా ఇతర అనుచరులకు సంబంధించిన గాలింపు కూడా కొనసాగుతుందన్న సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు నిన్న సాయంత్రము వికాస్ దుబే కూడా ఢిల్లీ పరిసరాల్లోని ఫరీదాబాద్ ప్రాంతంలో ఒక హోటల్లో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే లోగానే వికాస్ దుబే అక్కడి నుంచి జారుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు అక్కడ బస చేసింది, బయటకు వెళ్లిపోయింది కూడా వికాస్ దుబేనే అన్న నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు, వికాస్ దుబే ఎటు దిశగా వెళ్తున్నారన్న దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు పోలీసులకు నెమ్మనెమ్మదిగా పట్టు చిక్కుతుందన్న సమాచారం తెలుస్తోంది. కాబట్టి ఈ గ్యాంగ్ లో ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదన్న ప్రతిష్ట ఒక ఇప్పటికే ఉత్తరప్రదేశ్ పోలీసులు తీసుకున్నారు. శుక్రవారం నాటి జరిగిన ఘటనలో 60 మంది పోలీసులు అరెస్ట్ చేయడానికి వికాస్ దుబేని పట్టుకునేందుకు వెళ్తున్న సందర్భంగా ముందస్తు సమాచారం పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అతనికి వెళ్ళింది, కాబట్టే అంబుష్ చేసి మరీ పోలీసులు టార్గెట్ గా కాల్పులు జరిపారన్న సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం ఈ ఘటనని అత్యంత సీరియస్ గా తీసుకోబోతుంది. పోలీసులపైన జరుగుతున్న ఈ తరహా దాడులు పెట్టరేగిపోకుండా గట్టి బుద్ధి చెప్పాలనే నిర్ణయంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉన్నాయి. కాబట్టి గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి, ఎవరిని కూడా విడిచిపెట్టేదని చెప్తున్నారు. అమర్ దుబే తరహాలోనే లొంగిపోకపోతే మాత్రం అమర్ దుబే తరహాలోనే ఇతరులకు కూడా కాల్చివేత తప్పదన్న సంకేతాన్ని ఈ ఘటన సందర్భంగా ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. వికాస్ దుబే కూడా ఎక్కువ రోజులు తప్పించుకోలేరు, పోలీసులు దాదాపుగా అతని ఆనుపానులన్నీ కూడా కనిపెడుతున్నారన్న సమాచారాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలియజేసిన పరిస్థితి. విద్య రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.